వెల్కమ్ టు శిల్పాస్ కిచెన్ ఎవరీవన్. ఈ వీడియోలో మీకు నేను పనీర్ చీజ్ దోశ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చండి. లెట్స్ స్టార్ట్. నేను క్యాస్ట్ ఐరన్ తవా యూస్ చేస్తాను, గుడ్ ఫర్ హెల్త్ అండి. దోశ పిండి వేసుకొని దోశ వేసుకోవాలి మనం. సర్కిల్గా వేసుకొని మీకు ఎంత పెద్దదైతే అంత పెద్ద దోశ వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని 30 సెకండ్స్ వరకు కుక్ చేసుకోండి దోశని. పనీర్ నేను గ్రేట్ చేసుకొని తీసుకున్నాను. పనీర్ ఇప్పుడు మొత్తం వేసుకోవాలండి దోశ పైన. ఆనియన్స్ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొత్తిమీర కొంచెం వేసుకున్నాను పైన. స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం వేసుకున్నాను. టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. చిల్లీ పౌడర్ కొంచెం పైన వేసుకున్నాను. సాల్ట్ కొంచెం వేసుకున్నాను పైన. ధనియా పౌడర్ కొంచెం పైన వేసుకున్నాను. జింజర్ పౌడర్ కొంచెం వేసుకున్నానండి పైన, ఇది ఆప్షనల్. చీజ్ మీకు నచ్చినంత వేసుకోవచ్చండి. చీజ్ నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఎక్కువ వేసుకున్నాను. బటర్ వేసుకోండి 1 టేబుల్ స్పూన్. బటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మెల్లిగా దోశని తీసుకోవాలి, బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. చూసారా కింద ఎంత క్రిస్పీగా వచ్చిందో. అయిపోయిందండి పనీర్ దోశ. చూసారా ఎంత ఈజీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.